ట్యూబు మూసుకుపోవటాన్ని దాన్ని స్ట్రిక్చర్ యురెత్రా అంటారు. సో స్ట్రిక్చర్ యురెత్రా అంటే యూరిన్ ట్రాక్ అనేది మూసుకుపోయి దాని రంధ్రం చిన్నగా అయినప్పుడు దాన్ని స్ట్రిక్చర్ యురెత్రా అంటారు. ఎవరికైనా మన యొక్క మూత్రనాళం మూసుకుపోతే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ స్పీడ్ ఉండదు, చాలా ధార చిన్నగా వస్తుంది. లేదా తరచుగా యూరిన్ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ రావటం లేదా ఎప్పుడైనా యూరిన్లో బ్లడ్ రావటం ఇటువంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. విఐయు విజువల్ ఇంటర్నల్ యురెత్రాటమీ అని ఒక ప్రొసీజర్, ఇది ఎండోస్కోపిక్ ప్రొసీజర్. దీంట్లో మన మూత్రనాళంలో ఆ ఎండోస్కోప్ పాస్ చేసినప్పుడు కెమెరాలో మనకు స్క్రీన్ మీద మన ఎంటైర్ ఇన్నర్ మూత్రనాళం కనిపిస్తుంది. ఈ స్ట్రిక్చర్ అనే దాన్ని 12:00 పొజిషన్లో కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు అది ఏమైపోతుందంటే మనం ఒక స్ప్రింగ్ని కట్ చేసినప్పుడు అది ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా ఆ మూత్రనాళం అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఒక ఇంక్ రీఫిల్ అంత చిన్నగా అయిపోయినటువంటి మూత్రనాళాన్ని మనం ఒక పెద్ద సైజు పెన్ అంత సైజు మూత్రనాళంగా మనం తయారు చేయొచ్చు. ఇది ఓపెన్ చేసి, అది ఓపెన్ చేసిన తర్వాత ఒక 3 రోజులకు మనము మూత్రనాళంలో కెథెటర్ అనేది ఉంచుతాం. ఈ కెథెటర్ 3 రోజులు ఉంచడం వలన ఆ ఏరియా అంతా కొంచెం హీల్ అవుతుంది. 3 రోజుల తర్వాత మనం తీస్తాం. ఈ ప్రొసీజర్ అంతా కలిస్తే కూడా 15-20 నిమిషాల్లో అయిపోతుంది. పేషెంట్ ఉదయం అడ్మిట్ అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు.